హాయ్ ఫ్రెండ్స్, ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అమరావతి మీడియా అండ్ ప్రెస్ ద బెల్ ఐకాన్ ఫర్ మోర్ లేటెస్ట్ అప్డేట్స్. రాయచోటి నియోజకవర్గం, ఈ నియోజకవర్గం గురించి క్లుప్తంగా రెండే రెండు మాటలు చెప్పాలి అని అంటే, తాగునీటి కోసం, సాగునీటి కోసం అల్లాడుతూ ఉన్న నియోజకవర్గం ఏదైనా ఉంది అని అంటే ప్రథమ స్థానంలో ఉండే నియోజకవర్గం ఈ నియోజకవర్గం. రాయలసీమనే వెనుకబడిన ప్రాంతం అయితే, ఆ వెనుకబడిన రాయలసీమలో అత్యంత వెనుకబాటుకు గురైన ప్రాంతం ఏదైనా ఉంది అని అంటే అది ఈ రాయచోటి అని కూడా చెప్పవలసిన అవసరమున్న నియోజకవర్గం ఇది. కానీ ఇక్కడ ప్రజలకు మాత్రం ఆ దివంగత నేత, ఆ ప్రీతమ నాయకుడు రాజశేఖర రెడ్డి గారు నాన్నగారంటే అత్యంతంగా ప్రేమించే ప్రాంతం ఏదైనా ఉంది అని అంటే అది కూడా ఇదే రాయచోటి అని కూడా గర్వంగా ఈ వేదిక మీద నుంచి నేను చెప్తా ఉన్నా. నాన్నను ప్రేమించారు, మీ బిడ్డగా నన్ను దీవించారు, ఎల్లప్పుడూ మీ ఆప్యాయతలకు రుణపడి ఉంటానని చెప్పి వేదిక మీద నుంచి మరొక్కసారి తెలియజేస్తా ఉన్నాను. నాన్నగారి హయాంలో, ఆ దివంగత నేత ప్రీతమ నాయకుడు రాజశేఖర రెడ్డి గారి హయాంలో ఈ ప్రాంతం దుస్థితిని చూసి, త్రాగడానికి నీళ్ళు లేని దుస్థితిని చూసి వెలగల్లు రిజర్వాయర్ కట్టారు. రాయచోటులో ఇవాళ అవుటర్ రింగ్ రోడ్డు ఉంది అని అంటే, ఆ తర్వాత ఆ రింగ్ రోడ్డు కట్టిన వ్యక్తి కూడా ఆ దివంగత నేత ప్రీతమ నాయకుడు రాజశేఖర రెడ్డి గారు. ఆ తర్వాత నాన్నగారు చనిపోయారు. చనిపోయిన తర్వాత మళ్ళీ కథ మొదటికే, మళ్ళీ రాయచోటి గురించి పట్టించుకోవాలి అన్న ఆలోచన చేసిన ముఖ్యమంత్రులు ఒక్కరంటే ఒక్కరు కూడా కనపడని పరిస్థితి ఈ పదేళ్లగా చూస్తూనే ఉన్నాం. చివరకు కాసేపటి కిందట మన మున్సిపల్ చైర్పర్సన్ నా దగ్గరికి వచ్చినప్పుడు అన్న నాతో మాట్లాడుతూ ఉన్నాడు, ఇదే రాయచోటి నియోజకవర్గంలో అభివృద్ధి కోసం ఆ రోజుల్లో డబ్బు అడిగితే నువ్వు మా పార్టీ జెండా మార్చేయి, 3 కోట్లు ఇస్తాం డబ్బు రాయచోటికి అభివృద్ధి కోసము అన్న పరిస్థితులు చెప్తా ఉన్నాడు. ఆ రోజు 3 కోట్లు ఇస్తాము అని చెప్పినారు రాయచోటి అభివృద్ధి కోసం. ఈరోజు అడక్కపోయినా కూడా 6 నెలలు కూడా తిరక్క మునిపే ఇదే రాయచోటి నియోజకవర్గానికి ఈ ప్రాంతం అభివృద్ధి కోసం అక్షరాల 2,000 కోట్ల రూపాయల పైచలకు ఖర్చు పెడతా ఉన్నాము అని అంటే సగర్వంగా ఈ వేదిక మీద నుంచి తెలియజేస్తా ఉన్నాను ఈ ప్రాంతం మీద ఉన్న ప్రేమను. ఇక్కడ గత ప్రభుత్వ హయాంలో గొంతు తడుపుకోవడానికి, మామిడి తోటలు కాపాడుకోవడానికి నానా అగసాట్లు పడిన పరిస్థితులు మన కళ్ళ ఎదుటనే కనిపించాయి. కానీ మీ అందరి ఆశీర్వాదం వల్ల, దేవుడి దయ వల్ల ఈరోజు మనందరి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. మనందరి ప్రభుత్వం ఈరోజు అధికారంలోకి వచ్చింది కాబట్టి చెప్తా ఉన్నా. ఆ రోజు మీరు పడిన బాధలు నేను చూసా. ఆ రోజు నేను అన్నాను, మీ కష్టాన్ని నేను చూశాను, మీ బాధలు నేను విన్నాను, మీ అందరికీ మాట ఇస్తున్నాను, నేను ఉన్నాను అని చెప్పి నేను ఆ రోజు మాట చెప్పాను అని మీ అందరికీ ఈరోజు గుర్తు చేస్తా ఉన్నా. ఇచ్చిన మాట మేరకు మీ కష్టాలను తీర్చడానికి మీ బిడ్డ ఇవాళ చాలా కార్యక్రమాలకు శ్రీకారం చుడతా ఉన్నాం. జిఎన్ఎస్ఎస్ గాలేరు నగరి సృజల సవంతి 56వ కిలోమీటర్ల వద్ద వేంపల్లి మండలంలో పాములూరులో 2,000 క్యూసెక్ల నీటిని లిఫ్ట్ చేసి కాలేటి వాగు రిజర్వాయర్కు తీసుకువెళ్తా ఉన్నాం. ఆ కాలేటి వాగు రిజర్వాయర్ను సామర్థ్యాన్ని
1.22 టీఎంసీల దగ్గర నుంచి 1.2 టీఎంసీలకు పెంచబోతా ఉన్నాం. ఆ కాలేటి వాగ్ రిజర్వాయర్ నుంచి 2 బ్రాంచ్ కాలువల ద్వారా నీటిని 1 పాయలో 450 క్యూసెక్కులతో చక్రాయపేట, లక్కిరెడ్డిపల్లి, రామాపురం మండలాలకు వెళ్తుంది. 2 పాయ ద్వారా 1550 క్యూసెక్కుల నీరు ఎన్పీ కుంటలు, హెచ్ఎన్ఎస్ఎస్ అంద్రి నీవ సృజల స్రవంతి 473వ కిలోమీటర్ దగ్గర కలుపుతాం. ఆ నీటిని 485వ కిలోమీటర్ వద్ద వెలుగల్ రిజర్వాయర్కు ఇస్తాం. ఆ తర్వాత హెచ్ఎన్ఎస్ఎస్ నుంచి రాయచోటిలోని శ్రీనివాసపురం రిజర్వాయర్లకు నీళ్లు తీసుకెళ్తాం. ఆ తర్వాత నీటిని చిత్తూరు జిల్లాలోని అడవిపల్లి రిజర్వాయర్కు, అక్కడి నుంచి చిత్తూరు జిల్లాలోని పీలేరు, చిత్తూరు నియోజకవర్గాలకు అందిస్తాం. దీనివల్ల రాయచోటి, తంబళ్ళపల్లి, పీలేరు, చిత్తూరు నియోజకవర్గాలకు మేలు జరిగే పరిస్థితి దీనివల్ల ఉత్పన్నమవుతుంది. జిఎన్ఎస్ఎస్ నుంచి హంద్రి నీవ కాలువలు కలపడం వల్ల హంద్రి నీవ నుంచి తీసుకుపోవాల్సిన నీరు ఆ మేరకు తగ్గుతాయి. కాబట్టి చిత్తూరు జిల్లాలోని మిగిలి ఉన్న ప్రాంతాలు, మదనపల్లి, పలంనేరు, పుంగనూరు, కుప్పం నియోజకవర్గాలకు కూడా మేలు జరుగుతుంది. కారణం, సగం లోడు హంద్రి నీవ మీద తగ్గుతుంది కాబట్టి. అక్షరాల ఈ ప్రాజెక్టు కోసం 1,272 కోట్ల రూపాయలు ఖర్చు చేస్తూ ఉన్నామని చెప్పి ఈ వేదిక మీద నుంచి తెలియజేస్తూ ఉన్నాను. ఇదే వెలుగల్ రిజర్వాయర్లు ఇన్ని వరదలు వచ్చినా కూడా, ఇన్ని నీళ్లున్నా కూడా వెలగళ్లకు నీళ్లు రాని పరిస్థితి మన కళ్ళ ఎదుటినే కనిపిస్తూ ఉంది. ఈ పరిస్థితులన్నీ కూడా పూర్తిగా మార్చాలి అనే ఉద్దేశంతో ఇంతింత సొమ్ములు ఖర్చు పెట్టే కార్యక్రమం చేస్తూ ఉన్నాం. వెలుగొల్ల రిజర్వాయర్ ద్వారా 0.4 టీఎంసీల నీటిను ఎత్తిపోయడానికి ఒక లిఫ్ట్ నిర్మిస్తూ ఉన్నాం. దీని ద్వారా గాలివీడు, రాయచోటి మండలాలలో చెరువులను నింపుతాం. దీనికోసం అక్షరాల 86.5 కోట్ల రూపాయలు ఖర్చు చేయబోతా ఉన్నామని ఈ వేదిక మీద నుంచి సగర్వంగా తెలియజేస్తూ ఉన్నాను. సంబేపల్లి మండలంలో చెరువు ముందరపల్లిలో పెద్ద చెరువుకు జరికోన నుంచి నీటిని ఎత్తిపోయడానికి అక్షరాల 40 కోట్ల రూపాయలు ఖర్చు చేయబోతా ఉన్నామని చెప్పి ఈ వేదిక మీద నుంచి సగర్వంగా తెలియజేస్తూ ఉన్నాం. ఇదే జరికోనలో ప్రాజెక్టు కోసమని చెప్పి, జరికోన ప్రాజెక్టు కోసమని గతంలో పాదయాత్రలు చేసినా పట్టించుకునే పరిస్థితి కూడా ఇదే రాయచోటిలో చూసాం. రాయచోటి పట్టణ అభివృద్ధి కోసం, తాగునీటి పైప్లైన్ల వ్యవస్థ కోసం, అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ కోసం అక్షరాల 340 కోట్ల రూపాయలు ఖర్చు చేయబోతా ఉన్నామని చెప్పి ఈ వేదిక మీద నుంచి సగర్వంగా తెలియజేస్తూ ఉన్నాం. ఇక్కడే గతంలో చంద్రబాబు నాయుడు గారు మన మున్సిపల్ చైర్మన్ను లాక్కునేదానికోసం ఆయన ఇచ్చిన ఆఫర్, నువ్వు వచ్చేసేయి 3 కోట్లు ఇస్తా రాయచోటి కన్న వ్యక్తి. ఈరోజు అడక్కపోయినా ఇదే రాయచోటికి త్రాగునీటి పైప్లైన్ల కోసం, అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ కోసం, పట్టణ అభివృద్ధి కోసం 340 కోట్ల రూపాయలు ఇవ్వబోతా ఉన్నాడు మీ బిడ్డ అని ఈ వేదిక మీద నుంచి తెలియజేస్తా ఉన్నా. ఇదే రాయచోటి పట్టణంలో కమ్యూనిటీ హెల్త్ సెంటర్ ఉంది. ఈ కమ్యూనిటీ సెంటర్ హాస్పిటల్, సిహెచ్సి హాస్పిటల్, 50 పడకల హాస్పిటల్. ఈ 50 పడకల హాస్పిటల్ను అడక్కపోయినా కూడా దీనిని 100 పడకల హాస్పిటల్ను చేయబోతా ఉన్నాం. దీనికోసం అక్షరాల 23 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టబోతా ఉన్నామని సగర్వంగా ఈ వేదిక మీద నుంచి తెలియజేస్తా ఉన్నాం. కొత్తగా ఏర్పాటు చేసిన గ్రామ వార్డు సచివాలయాల కోసం
11.55 కోట్ల ఖర్చు చేయబోతా ఉన్నాం. నియోజకవర్గంలో సిసి రేట్ల కోసం 15.52 కోట్ల రూపాయలు ఖర్చు చేయబోతా ఉన్నాం. రాయచోటి అసెంబ్లీ నియోజకవర్గంలో మురుగు కాలువలు ఓపెన్గా లేకుండా సిమెంట్ పలకలతో వాటిని మూసివేసే కార్యక్రమం కోసం అక్షరాల 31 కోట్ల రూపాయలు కూడా ఖర్చు చేయబోతా ఉన్నామని వేదిక మీద నుంచి తెలియజేస్తా ఉన్నాం. ఇది కాక ఇదే రాయచోటికి సంబంధించి జిల్లాలో పోలీస్ కార్యాలయం నిర్మించుటకు 20 కోట్ల రూపాయలతో శంకుస్థాపన ఈరోజు జరిగింది. రాయచోటిలో డిఎస్పీ ఆఫీస్ మరియు ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ మంజూరు చేశాం. మైనారిటీ వెల్ఫేర్కు సంబంధించి 2 రెసిడెన్షియల్ స్కూల్స్ ఇక్కడే రాయచోటిలోనే 36 కోట్ల రూపాయలు కూడా మంజూరు చేస్తున్నాము అని చెప్పి సగర్వంగా ఈ వేదిక మీద నుంచి తెలియజేస్తా ఉన్నాను. ఇక్కడ ఇదే నియోజకవర్గంలోనే మీ అందరికీ బాగా గుర్తుండే ఉంటుంది, ఎన్నికల వేళ నేను ఇంకొక మాట ఇచ్చా. ఆ ఇచ్చిన ఆ మాటను కూడా నెరవేరుస్తూ ఈరోజు ఆ రోజు ఎన్నికలప్పుడు నేను చెప్పా, రాయచోటిలో ఏదైతే ఎప్పటి నుంచో వక్ఫ్ బోర్డు మరియు ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ మధ్య వివాదంగా ఉన్న 4 ఎకరాల స్థలమును ముస్లింల అభ్యున్నతి కోసం వక్ఫ్ బోర్డుకి ఇవ్వడం జరుగుతుంది అని చెప్పి చెప్పడం జరిగింది. రేపటికల్లా కార్యక్రమం పూర్తి చేస్తానని చెప్పి మీ అందరికీ కూడా ఇదే వేదిక మీద నుంచి నేను మాట చెప్తా ఉన్నాను.